చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఉండవల్లిలోని బాబు నివాసానికి మొదటిసారిగా వచ్చారు పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు ఇద్దరు నేతలు. చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉండవల్లిలోని బాబు నివాసానికి తొలిసారి వచ్చారు పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు ఇరు నేతలు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. ఇప్పటికే తొలి విడత చర్చలు జరిగాయి. ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై చర్చించనున్నారు ఇరు నేతలు. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్పై. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిమార్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, కొద్దిసేపు క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. జనసేన పిఎస్సీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. సో ఈ సమావేశం అంటే ఉండవల్లిలో చంద్రబాబు అమరావతిలో చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ కలవడం అనేది తొలిసారి. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఒకటి రెండు సార్లు కలిశారు. ఇక విజయవాడకు వచ్చేసరికి నోవటల్ వంటి హోటల్లో ఒకటి సందర్భాల్లో కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు నివాసంలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. సో ఇక సీట్లు సర్దుబాటు అంటే ఎన్నికలు దగ్గరకు పడుతున్నాయి. ఒకవైపు వైసీపీ కూడా పూర్తి స్థాయిలో సీట్లు సఫరం చేసి ఎన్నికలకు వెళ్లే వ్యవహారం అనేది పూర్తి స్థాయి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక తాము కూడా స్పీడ్ గా ఈ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టాలి. ప్రధానంగా సీట్ల సర్దుబాటు రెండు పార్టీలకు సంబంధించి సీట్ల సర్దుబాటు అనేది పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి రాలేదు. ఒక మీటింగ్ లో, ఒకసారి జరిగిన మీటింగ్ లో చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సో ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగింది తప్ప పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. సో ఈ నేపథ్యంలో రెండోసారి ఈ సమావేశం జరగబోతోంది. సో రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించిన వ్యవహారం మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. రెండోది ఎన్నికలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టోని ఏ విధంగా రూపొందించాలన్న అంశానికి సంబంధించిన కీలకమైన చర్చ జరగబోతోంది. మూడోది ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, ప్రచార ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలన్న అంశంతో పాటుగా ప్రధానంగా అతి ముఖ్యమైనది బీజేపీ విషయంలో ఎటువంటి వైఖరి అవలంబించాలి. ఒకవేళ బీజేపీ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ బీజేపీతో టీడీపీ అలాగే జనసేన కూటమితో బీజేపీ కలిసి వెళ్లాలా వద్దన్న అంశానికి సంబంధించి కూడా కొంత డైలమా అనేది బీజేపీ వైపు నుంచి కనిపిస్తుంది. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో బీజేపీ క్లారిటీ ఇచ్చేలోగానే తమ వంతుగా ఇటు రెండు పార్టీల వైపు నుంచి గ్రౌండ్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బీజేపీతో కనుక వెళ్లకుంటే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే సూచనలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది భోగి. ప్రధానంగా చూసుకుంటా ఉంటే సో ఈ క్రమంలో ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, అలాగే మిగిలిన ఎన్ని సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది అనేది కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం మేరకు 25 నుంచి 30 స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన పరిణామాలు ఏమన్నా చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ స్థానాలు ఏమన్నా ప్రతిపాదిస్తుందా జనసేన అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది భోగి. ఏమారైతే ఈ సమావేశం తర్వాత సీట్ల సర్దుబాటుపై కావచ్చు, మేనిఫెస్టోపై కావచ్చు, లేకపోతే పొత్తులపై కావచ్చు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఏంటంటే పూర్తిగా ఈ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అని పూర్తి స్థాయిలో చెప్పలేకున్నప్పటికీ మ్యాక్సిమం ఇంటర్నల్గా వాళ్ళిద్దరూ ఒక అభిప్రాయం రావడానికి ఈ సమావేశం అనేది దోహదపడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొత్తం కీలకమైన చర్చ ఈ సందర్భంగా ఈ భేటీ సందర్భంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటులో విషయానికి వచ్చేసరికి ఎక్కడ ఎవరెవరికి ఎన్ని స్థలాలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి
ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు, దాదాపు 12 నుంచి 15 స్థానాలు, మొత్తం 34 స్థానాలు ఉంటే వాటిల్లో 12 నుంచి 15 స్థానాలు జనసేనకు ఇవ్వాలి. మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీ, మిగిలిన రిమైనింగ్ జిల్లాల్లో, రాయలసీమ కావచ్చు, ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కొంత ఎక్కువ స్థాయిలో అంటే కేటాయించే వాటిల్లో సెకండ్ ప్రయారిటీ అనేది ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉండే అవకాశం, జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. రాయలసీమలో ఎక్కడైతే బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన సీట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆయా స్థానాల్లో జనసేనకు సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. సో పొత్తులకు సంబంధించిన క్లారిటీ అయితే, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన క్లారిటీ అయితే రెండు పార్టీలు మ్యాక్సిమం ఈ సమావేశం తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానమైన కీలకమైన అంశం ఏంటంటే ఫస్ట్ మీటింగ్ తర్వాత, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ భేటీ తర్వాత తెలుగు జనసేన పార్టీలో ఎక్కువగా చేరికలు అనేవి పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ తెలుగుదేశం జనసేన పార్టీలో చేరారు. మరొకవైపు కొనతల రామకృష్ణ తెలుగు జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ముద్రగడ పద్మనాభంతో పాటుగా ఇంకొంతమంది కీలకమైన నేతలు, గతంలో యాక్టివ్గా ఉన్న నేతలందరూ కూడా జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంలో ముందుగా అనుకున్న విధంగా కాకుండా ఇంకా మరిన్ని ఎక్కువ సీట్లు లేదన్న జనసేన వైపు నుంచి ప్రతిపాదిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరొకవైపు కొన్ని రోజుల క్రితం హరిరామ్ జోగయ్యతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆ పవన్ కళ్యాణ్ భేటీలో 40 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేస్తాము అని జనసేన అధినేత నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి తనకు సమాచారం వచ్చినట్లుగా కూడా హరిరామ్ జోగయ్య చెప్పడం అనేది ఇక్కడ కీలకమైన అంశంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా 40 స్థానాల వరకు తెలుగుదేశం పార్టీకి జనసేన వైపు నుంచి ప్రపోజల్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అయితే 40 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే గెలుపుని ఆధారంగా చేసుకుని సీట్ల కేటాయింపు కావచ్చు, సీట్ల సర్దుబాటు చేసుకుంటామని గతంలో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ భేటీలో కీలకమైన చర్చ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించుకునే దిశగా ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. రెండు పార్టీల్లో కూడా మేనిఫెస్టోకి సంబంధించిన కమిటీలు వేసుకున్నారు. మరొకవైపు ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే లక్ష్యంతో వెళ్లాలని డిసైడ్ చేసుకున్న ఈ సందర్భంలో, సో ఎన్నికల మేనిఫెస్టో అంశానికి సంబంధించి తుది కసరత్తు దాదాపు పూర్తయినట్టుగానే కనిపిస్తుంది. ఎక్కడ ఈ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసి, బహిరంగ సభను ఏర్పాటు చేసి విడుదల చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ భేటీలో కొంత క్లారిటీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. భోగి పిఎంఆర్, అయితే అభ్యర్థుల ఖరారుపై ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ కూడా చేసే పరిస్థితులు ఉన్నాయా కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో? మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరికీ పొత్తు కుదరకపోతే గనక, అంటే కొన్ని అభ్యర్థుల ఖరారు గనక కన్ఫ్యూజన్ ఉంటే గనక ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయనుకోవచ్చా? ఏంటంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు కావచ్చు, ముఖ్య నేతలు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నారు, ఒకవేళ ఎక్కడన్నా సీట్ల సర్దుబాటులో ఏదన్నా సెగ్మెంట్లలో కొంత పంచాయతీ కనుక వస్తే అక్కడ స్థానికంగా ఉండే రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్ అభిప్రాయాలు తీసుకోవడంతో పాటుగా సర్వేలను బేస్ చేసుకుని ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోటీ చేస్తే ఓట్ షేరింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఈ సర్వేల ఆధారంగా కూడా, సర్వేల ప్రాతిపదికన కూడా కొన్ని ఈ సీట్లకు సంబంధించిన వ్యవహారం మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనే అవకాశం కావచ్చు, ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనే కాన్సెప్ట్ కావచ్చు, ఈ రెండు పార్టీల మధ్య ఈ ఎన్నికల్లో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అంటే ఇప్పటికైతే కొన్ని కీలకమైన సెగ్మెంట్లు ఉన్నాయి, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలోనే కొన్ని సెగ్మెంట్లలో అటు టీడీపీకి సంబంధించిన నేతలు పోటీ పడుతున్నారు, మరొకవైపు జనసేనకు సంబంధించిన నేతలు పోటీ పడుతున్నారు. అటు పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, రాజమండ్రి రూరల్ కావచ్చు. సో ఇటువంటి స్థానాలు చాలా కీలకమైనగా ఏదైతే ఉన్నాయో అక్కడ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు పోటీ పడుతున్నారు. ఇక ఏకంగా తెనాలి నియోజకవర్గం, జనసేన పిఎస్సీ చైర్మన్గా వ్యవహరిస్తున్న జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా ఈ తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆలపాటి రాజా నుంచి కొంత పోటీ అనేది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలపాటి రాజా తన వంతు ప్రయత్నంగా అన్నట్టు
తాను కూడా బరిలో ఉన్నానని, తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇస్తూ ఆయన కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్టీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, పార్టీ తీసుకున్న డెసిషన్కి తాము కట్టుబడి ఉంటామని అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు, ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నప్పటికీ కొంత నిర్ణయం తీసుకునే విషయంలో మాత్రం కొంత సంక్లిష్టత ఏర్పడుతుంది. ఇటువంటి చోట్ల స్థానికంగా ఉండే నేతల అభిప్రాయాలను తీసుకోవడం, అలాగే సర్వేలని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనే కాన్సెప్ట్ అయితే తెర మీదకి వచ్చే అవకాశాలు లేవనేది మనకి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు బట్టి మనం చెప్పొచ్చు సంతోష్. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్ చంద్రశేఖర్.